మనుషులకి లేదా వ్యక్తులకి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి వస్తాడు, ధైర్యం చెప్పడానికి వస్తాడు. ప్రొటాగనిస్ట్ ఎప్పుడైనా కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ మూవీలో చూస్తే డౌన్ ట్రోడెన్ పీపుల్లో నుంచి కానీ అందులో నుంచి కానీ వచ్చి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తాడు, ధైర్యం ఇచ్చి వాళ్ళకి ధైర్యం అవుతాడు బేసిక్గా. కరెక్ట్. బట్ ఇదేంటంటే బాగా ధైర్యం ఉండే వాళ్ళకి భయం అవుతున్నాడు. బాగా ధైర్యం మితిమీరిన స్థాయికి వెళ్ళిపోతే వాళ్ళలోంచి ఒకటి వచ్చి లేదరా ఇంత ధైర్యం మంచిది కాదు లైఫ్లో, ఒక లెవెల్ ఆఫ్ ఫియర్ ఉండాలి మనిషికి. ఫియర్ అంటే నేను రెస్పాన్సిబిలిటీ అనుకుంటాను నేను. కరెక్ట్. ఇంకో విధంగా ఇప్పుడు మనం రెడ్ లైట్ ఉంది ఆగాలి, అదో రకమైన భయమే. కరెక్ట్. మనం స్కూల్కి వెళ్ళాలి నేర్చుకోలేదు ఎగ్జామ్ రాయాలి, అదో రకమైన భయమే అది. సో బేసికలీ ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ హెల్దీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్. ఓకే. సో కరెక్ట్. నాకు ఆ పాయింట్ బాగా నచ్చింది సిద్ధు నాకు. ఐ రియలీ అంటే యూజువల్గా కమర్షియల్గా సినిమా చేసుకుంటూ పోతే మనం యాక్షన్ పెడతాము, బిల్డప్ షాట్లు ఇవన్నీ ఇదంతా ఓకే. బట్ శివ స్పెషాలిటీ ఆఫ్ హిస్ మూవీస్ ఇస్ తన మూవీస్లో మామూలుగా చూసుకుంటే చాలా మూవీస్లో కూడా ఒక మెసేజ్ ఉంటుంది.